తెలుగుదేశం మండల పార్టీ ఆఫీస్ నందు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినమున వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళ అంతర్గత సమావేశం పెట్టుకుంటే మాకే అభ్యంతరాలు లేవు. వాళ్ళ పార్టీలో ఏమైనా చర్చించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. అయా తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో నాయకత్వమే లేదయా అన్నారు. నాయకత్వం లేకపోతే 13 పంచాయతీల్లో 3 పంచాయతీలు గెలిచాం, 3 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారంటే మెజార్టీ షేరు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఉంది. మొదటిది ఇరాలి మీద. రెండోది అయా టౌన్ 20 వార్డుల రాష్ట్రంలోనే 20 వార్డులలో పోటీ చేసి మా గెలిచిన అభ్యర్థులను కూడా ఓడగొట్టినటువంటి అవినీతి అక్రమాలు మీ కమిషనర్ గాని మీ పోలీస్ వ్యవస్థ గాని మీ దగ్గర ఉండే చెంచ అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాం. మళ్ళా ఇప్పుడు మళ్ళా పదే పదే తెలుగుదేశం నాయకత్వం లేదని ఎవరైనా అడిగితే మీరు రండి, మీకు నాయకత్వం ఉందా, మా నాయకత్వం ఉందా, ఏ గ్రామంలోనైనా ఏ వార్డు పదులైనా తెలియజేసిన సిద్ధంగా ఉన్నాం. ఇంక పోతా అన్నారు. అయ్యా మా జగన్మోహన్ రెడ్డి ఎంటికలు అంటున్నారు మన దగ్గర. ఇప్పుడు కొత్త పద్ధతి బుచ్చిలో కూడా తీసుకొచ్చారు. అది మీ ఎంటికలు ఎవరు, మా ఎంటికలు మీరు బెరకలేరు కదా. మీ ఎంటికలు మేము బెరకలేనప్పుడు మావి కూడా అంతే కదా. మీకెంత ఉంటుందో మాకు అంతే ఉంటుంది. ఈ తడవగానే మీరు పద్ధతి అట్లా కాకుండా పద్ధతి తప్పి మాట్లాడితే ప్రతి సబ్జెక్ట్ కి, ఎందుకంటే ఈ మండలంలో అవినీతి చక్రవాళ్ళ అవినీతి మొత్తం మీరు చేసేది, టిక్కర్లు చేసేది మీరు, పొర్లు గట్టలు చేసేది మీరు, గ్రావుల మాఫియా మీరు, ఇసుక మాఫియా మీరు, ప్రతి మాఫియా మీరు చేస్తున్నారు. అక్రమంగా లేఅవుట్ వేసుకొని లాస్ట్ కి శ్మశానాలు ఆక్రమించే స్థితిలో ఉన్నారు మీరు. శ్మశానాలు వదలరు, కాలువలు వదలరు, ప్రతిదీ అక్రమం అవినీతమయం. ఇంకోసారి చెప్తా ఉన్నాం, మా తెలుగుదేశం పార్టీ నాయకుల జోలి ఎవరినైనా కానీ మేము జోలికి వస్తే ప్రతి సబ్జెక్టు మీద కూడా మీరు ఎవరు మాట్లాడినా సరే మేము మాట్లాడక సిద్ధంగా ఉంటాం. ఎవరైనా రండి, ఏ సబ్జెక్టు మీద కన్నారు. సంక్షేమమయా ఆ రోజు పేపర్లలోనే ఉండింది. ఏమిలా ఇదే మైనార్టీ సోదరులకు అంటున్నాం. ఎందుకంటే ఇక్కడుండే మైనార్టీ సోదరులకి అత్యధిక భాగంలో ఇంచుమించు 700 అంటే ఇంచుమించు 7 కోట్ల రూపాయలు నిధులు సంక్షేమం ద్వారా ఓన్లీ ప్రతి కుటుంబం బాగుండాలని 100,000 రూపాయలు 90,000 సబ్సిడీ 10% వాళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినటువంటి ఘనత ఈ మాజీ ఎమ్మెల్యే పోలనరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తా ఉన్నాం. ఇకపోతే రైతుకు అసలు ఏమీ చేయలేదు అన్నారు ఆనాడు. ఈ రోజు మీకు మీ ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ జరిగిందని మేము చెప్తున్నాం. మీరు జరగలేదని అంటే మీరు చెప్పండి. ఈ రోజు ఇంకా చెప్తున్నాం, 125,000 ఆంక్షలు పెట్టి ఈ రోజు రైతులు 100 మంది రైతులు ఉంటే 40% రైతుల మందికి రాదు, 20% అసలు వేస్ట్ అయిపోతే ఇక 40% మందికి ఇస్తున్నారు. మా టైంలో అట్టు కాదు. ఈరోజు ఇక్కడ మీడియా పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మా నాయకులకు, మా కార్యకర్తలకు, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ముఖ్యంగా మేము ఇస్తున్నటువంటి ఈ కౌంటర్ ఏంటంటే, ఒక నాయకుడు మా పార్టీలోకి వస్తానని పెద్ద పెద్దగా ప్రచారం చేసుకుంటూ అనేక గ్రామాలు తిరిగి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులందరూ కూడా 100 మందిని మా పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగడం అనేది వాస్తవం. అయితే మేము ఆయన మా పార్టీలకు వస్తాను అనగానే మేమేదో వెళ్ళి ఆయనతో సంప్రదింపులు చేసి నువ్వు రా మా పార్టీలోకి అంటారని ఆయన ఊహించాడు. ఇక్కడ నాయకులు కాదు కదా, కార్యకర్తలు కూడా ఆయన రావడానికి మేము యాక్సెప్ట్ చేయట్లే. ఇది వాస్తవం. అసలు ఆయన మా పార్టీలో అసలు మేమనుకోడు. మా ఉద్దేశం అయితే ఆయన నాయకుడే కాదు. ఎందుకో చెప్పనా, ఆయన పెంచి పోషించింది మా పార్టీ, ఆయనకి అధికారాలు పదవులు చేపట్టింది మా పార్టీ. మా పార్టీ అనేది లేకపోతే ఆయన ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని అక్కడెక్కడో ఒక కార్యకర్త లాగా ఉండే వ్యక్తిని ఒక లీడర్ చేసి ఒక పదవులు ఇచ్చి ఆయన ఒక నాయకుని చేస్తే ఆయన ఎంత స్వార్థపరుడు అంటే, అధికారంలో ఉన్నన్ని రోజులు మా దగ్గర అనుభవించి ఈ రోజు మాత్రం అధికారం లేదని చెప్పేసి వెళ్ళిపోయి అధికారం ఎక్కడైతే ఉందో ఆడు కూర్చున్నాడు. అట్లాంటి వ్యక్తుల్ని మళ్ళా మా పార్టీలో కానీ పిలుచుకుంటే మా అంత అసమర్థులు, మా అంత అమాయకులు, మా అంత పోలీసులు ఇంకొకరు ఉండరని మేము భావిస్తున్నాం. ఆయన కాదు కదా, ఒకవేళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్న వస్తే మా పార్టీలో కనిపించుకుంటామేమో, కానీ గోవర్ధన్ రెడ్డి మాత్రం వస్తే మాత్రం మా పార్టీలో ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోమని సభాముఖంగా మేము అందరం అనుకున్నాం. మేమందరం ఒకే తాటి మీద ఉన్నాం. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారు, మీరైతే అట్లాంటి ఆలోచనలు వద్దు, మీరు వస్తారన్నా మేము తీసుకోం. తెలుగుదేశం పార్టీ కాలంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనవసరమైనటువంటి విషయాలు, తెలుగుదేశం పార్టీ ప్రశ్నించిన విషయాలు, తెలుగుదేశానికి సంబంధం లేనటువంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు అనవసరమైనటువంటి దోషం చేస్తారు. ఎవరు అడిగారు?
పార్టీలోకి నాయకత్వం మా కొరత ఉందయ్యా మీరు వచ్చి మాకు పింటండియ్యా అని మేము ఎవర్ని అడగల మండల తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని నియోజకవర్గ సాయలు గాని జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ రోజు మాకు అవసరం ఉంది మాకు ప్రజలు అంటున్నారు ప్రజలు నడుపుకునే మా నాయకత్వం మాకు ఉంది కొత్తగా మా పార్టీ పుట్ల మా పార్టీ పుట్టి 40 సంవత్సరాలు అయ్యింది నీ వయసు ఎంత మా వయసు ఎంత నీ పార్టీ వయసు ఎంత మా పార్టీ వయసు ఎంత మా పార్టీ యొక్క గణకీర్తి ఏంటి మీ గణకీర్తి ఏంటి సంక్షేమ పథకాలకు దాత నేతృత్వం వహించిన తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా అందరికీ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యం పాటించి సంక్షేమ పథకాలు అంచిన తెలుగుదేశం పార్టీ మీరు విస్మరించారా మేము చెప్పిన సంక్షేమ పథకాలు ఏ విధంగా కొర్రీలు పెట్టి ఎగ్గొట్టాలని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఎంతమందికి తెలుగుదేశం పార్టీలు ఇస్తున్నట్టు వాళ్ళు మీరు ఎగ్గొట్టారు ఆ లిస్టు మీరు బయట పెట్టండి సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో బయట పెట్టండి నాకు చెప్పారు మా మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరికి దుష్టం పథకం ఇచ్చారు ఈ రోజు మీరు క్వాలిఫికేషన్ పెట్టారు ఎట్ట ఎగ్గొడతామని కత్తిలు లేద్దామని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అది మీ సంక్షేమ పథకాలు ప్రదాత మీరా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సృష్టి అది అలాగే మాకు నాయకత్వం లేదు మేము విలీనం అయిపోయాం శక్తిహీనం అయిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక నాయకుడు చెప్పాడు మీకు తెలీదా మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఎంత చేశారో తెలీదా ఏ విధంగా బలప్రయోగం చేశారు మీకు తెలీదా వ్యవస్థలు ఎట్ట మాట్లాడుకున్నారు తెలీదా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మినిస్టర్లు ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం మీ ప్రతాపం ఏంటి మీరు ఏ విధంగా గెలిచారు మీరే లెక్కలేసుకోండి మేమేంటి మీకు చెప్పేది మీ దగ్గరే ఉంది అన్న నాయకుడి దగ్గరే ఉంది ఎంతమంది ఈ వాలంటీర్లను ఉపయోగించారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు ఎంత భయపెట్టారు గిరిజన కాలనీ పోయి వందల మందికి పెన్షన్లు ఇద్దామని చెప్పింది మీ కదా మీ అధికారి కదా మీరు కదా ప్రోత్సహించి పంపించింది మీది మీ గెలుపు మీది ఏ దశలో మేము ఓడిపోయి మీకు తెలీదా లాస్ట్ రోజు రాత్రి 12 గంటల కూడా మళ్ళీ మీరు అందరు ప్రతి ఇంటికి బంగారు తాయిలాలు పంచారు 3 సార్లు డబ్బులు పంచారు సంక్షేమ పథకాలు చెప్పారు తీసేస్తామన్నారు ఇస్తామన్నారు ప్రజలను ప్రలోభ పెట్టింది మీరు మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ఏందో మీకు తెలుసు మమ్మల్ని ఇంకా ఎందుకు రెచ్చగొడతారు తెలియదు అంటే మీకు అక్కడ ఏదో పొరపాటు ఉంది మమ్మల్ని రెచ్చగొడుతున్నారని మేము అనుకుంటున్నాం ఇంకా రెచ్చండి రా ఇంకా మీరు లేయండి రా అని చెప్తున్నారా మాకు మీరు మా మంచి కొడుతారు మళ్ళీ ఇలాంటి దొంగ దెబ్బ తీస్తే మళ్ళీ ప్రజలు ఊరుకోరు తెలుగుదేశం ఊరుకోదు చూస్తూ ఉండదు నిజాయితీగా మారిపోయారు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది ఆ ప్రజల నమ్మకం మమ్మల్ని నడిపిస్తా ఉంది ప్రజల అభిమానం ప్రజల సహకారంతో మేము నడుస్తున్నాం దేశాలు మాకు లేవు ప్రతి అధికారిని ప్రతి ఒక్క సమస్యను మేము నిలదీయగలం మాలో కులతత్వం ఇది లేదు వీళ్ళలాగా దౌర్జన్యం చేసే అలవాటు మాకు లేదు దూషించే అలవాటు లేదు సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ నాయకులు మాట్లాడుతున్నారు ఆ సభ్య సమాజానికి మీరు చెప్పాలి సమాజం అన్ని వ్యవస్థలు కూడా తలదించుకుంటున్నాయి మీరు మాట్లాడే భాష మీరు చేస్తున్న పాలనకి సమాజంలో పెద్దవాళ్ళంతా కూడా తలదించుకుంటున్నారు ఏంట్రా ఇదని ఇటువంటి నాయకత్వం మనకు ఉండేదండి ఆంధ్రప్రదేశ్ పరువు గంగపాలైపోయింది తెలుగుదేశాన్ని మాట్లాడటం మంచి పద్ధతి కాదు మీ వ్యక్తిగత అంశాలు మీరు చూసుకోండి మీలో ఉన్నటువంటి అంతర్ యుద్ధాన్ని మీరు చేసుకోండి తెలుగుదేశం పార్టీలో ఎలాంటిది లేదు ప్రజల సహకారం ప్రజల అభిమానం నాయకత్వం పటిష్టమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇలాంటి మంచి పద్ధతి కాదని ఇది మంచి సంస్కృతి కాదని మరి ఒకసారి తెలుగుదేశం మండల కార్యం మా నాయకత్వం ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దని ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేయొద్దని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మాట్లాడారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంగం బ్యారేజీతో సంబంధమే లేదు అసలు ఆయనప్పటికి రాజకీయాల్లోకి రాలేదు ఆ చరిత్రే లేదు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడని చెప్పినాడు సురా శ్రీనివాసరెడ్డి గారు మీకు కళ్ళు ఏదైనా మసకబారితే కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి మీ పక్కన ఉన్న నాయకత్వాన్ని కూడా జోడించుకొని ఇంకొక 7-8 కళ్ళు వేసుకొని చూడండి మీకు చూపిస్తా ఉన్నా 2006లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు అయినప్పుడు శాసనసభ్యులుగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకొచ్చి శిలాపలక వేస్తే సంగం బ్యారేజ్ దగ్గర ఉన్న శిలాపలకంలో శంకుస్థాపనలో మొట్టమొదటిగా సభాధ్యక్షుడిగా శాసనసభ్యులుగా ఉన్న పేరు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డిది. మరొక్కసారి వెళ్లి పరిశీలన చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా.
పెన్నా సంఘం బ్యానర్ని స్థాపించింది పోలారెడ్డి శ్రీనివాసరావు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మరి 2017 పదో తారీఖున పదో నెల 30వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే సంఘం బ్యానర్ని పరిశీలనకు వచ్చారు ఆ రోజు తీసుకొచ్చింది కూడా పోలారెడ్డి శ్రీనివాసరావు గారు సాక్ష్యాలు ఉదాహరణ చూపిస్తున్నాం మీ గారి కళ్ళు దొబ్బుంటే మరోసారి ఇలా మాట్లాడరు నేను చూపిస్తున్నాం ఈ సాక్ష్యాలు కావాలి ఇంకేమైనా కావాలా సంఘం బ్యారేజ్లో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం ఉందా లేదని చెప్పడానికి అదే రోజు మీ పక్కనే కూర్చున్న పెన్నా డెల్టా కమిషన్ చైర్మన్ ఎర్రవల్లి గోవర్ధన్ రెడ్డి పక్కనే నిలబడుకోలేడు పుష్పగుచ్చం పట్టుకొని ఆయన అడగండి ఆయన చెప్తాడు సంఘం బ్యారేజ్కి పోలారెడ్డి కొన్న సంబంధం ఏందనేది నిధులు మీరు తెచ్చారా ఇకపోతే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో సాధించారని చెప్పని ప్రసన్న కుమార్ సంబంధం ఉందని చెప్పి చెప్తా వచ్చాడు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘం బ్యారేజ్తో సంబంధం ఉండుంటే నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి ఆయన పేరు మాట్లాడినవాడా కనీసం ఆయన పేరు మాట్లాడాలా సంఘం బ్యారేజ్ గురించి ముఖ్యమంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పేరే మాట్లాడలేదంటే చరిత్ర లేదు ఎవరికైనా అడుగుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డిగా పోలారెడ్డిగా నువ్వా పోలారెడ్డి గురించి విమర్శించే నైతిక స్థాయిగల నేతని ఉబేర్ బ్యాంకులో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఆ దోపిడీ పైన కోర్టుకెళ్తే ఆ కోట్లలో స్టేన్ తెచ్చుకుని బతికే మీరు ఈ రోజున కూడా నిన్న కాకుండా ఈ పక్కనే ఉన్న రైస్ మిల్లు కొనబోతే ఇదే ముచ్చటి పాలన నాయకులందరూ పోరాటం చేస్తే వెనక్కి దిగి పారిపోయిన మీరు ఉబేర్ బ్యాంకుని నిత్య నిల్వలో ముంచి రైతులు ముంచి మాట్లాడారు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంఘం బ్యారేజీతో సంబంధమే లేదు అసలు ఆయనప్పటికి రాజకీయాల్లోకి రాలేదు ఆ చరిత్రే లేదు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడని చెప్పినాడు సురా శ్రీనివాసరెడ్డి గారు మీకు కళ్ళు ఏదన్నా మసకబారితే కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి మీ పక్కన నాయకత్వాన్ని కూడా జోడించుకుని ఇంకొక 7-8 కళ్ళు వేసుకొని చూడండి మీకు చూపిస్తా ఉన్నా 2006లో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు అయినప్పుడు శాసనసభ్యులుగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ఆనాడు ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకొచ్చి శిలాపలక వేస్తే సంఘం బ్యారేజ్ దగ్గర ఉన్న శిలాపలకంలో శంకుస్థాపనలో మొట్టమొదటిగా సభాధ్యక్షుడిగా శాసనసభ్యులుగా ఉన్న పేరు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డిది మరొక్కసారి వెళ్లి పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నా పెన్నా సంఘం బ్యారేజ్ని స్థాపించింది పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మరి 2017 పదో నెల 30వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే సంఘం బ్యారేజ్ని పరిశీలనకు వచ్చారు ఆ రోజు తీసుకొచ్చింది కూడా పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సాక్ష్యాలు ఉదాహరణ చూపిస్తున్నాం మీ గారి కళ్ళు దొబ్బుంటే మరోసారి ఇలా మాట్లాడరు నేను చూపిస్తున్నాం ఈ సాక్ష్యాలు కావాలి ఇంకేమైనా కావాలా సంఘం బ్యారేజ్లో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం ఉందా లేదని చెప్పడానికి అదే రోజు మీ పక్కనే కూర్చున్న పెన్నా డెల్టా కమిషన్ చైర్మన్ ఎర్రవల్లి గోవర్ధన్ రెడ్డి పక్కనే నిలబడుకోలేడు పుష్పగుచ్చం పట్టుకొని ఆయన అడగండి ఆయన చెప్తాడు సంఘం బ్యారేజ్కి పోలారెడ్డి కొన్న సంబంధం ఏందనేది నిధులు మీరు తెచ్చారా ఇకపోతే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో సాధించారని చెప్పని ప్రసన్న కుమార్ సంబంధం ఉందని చెప్పి చెప్తా వచ్చాడు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘం బ్యారేజ్తో సంబంధం ఉండుంటే నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి ఆయన పేరు మాట్లాడినవాడా కనీసం ఆయన పేరు మాట్లాడాలా సంఘం బ్యారేజ్ గురించి ముఖ్యమంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పేరే మాట్లాడలేదంటే చరిత్ర లేదు ఎవరికైనా అడుగుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డిగా పోలారెడ్డిగా నువ్వా పోలారెడ్డి గురించి విమర్శించే నైతిక స్థాయిగల నేతని ఉబేర్ బ్యాంకులో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఆ దోపిడీ పైన కోర్టుకెళ్తే ఆ కోట్లలో స్టేన్ తెచ్చుకుని బతికే మీరు ఈ రోజున కూడా నిన్న కాకుండా ఈ పక్కనే ఉన్న రైస్ మిల్లు కొనబోతే ఇదే ముచ్చటి పాలన నాయకులందరూ పోరాటం చేస్తే వెనక్కి దిగి పారిపోయిన మీరు ఉబేర్ బ్యాంకుని నిత్య నిల్వలో ముంచి రైతులు ముంచి సమావేశాలు పెట్టి వాస్తవం కదా మీకు తెలీదా మీరందరూ కలిసి ఒక దగ్గర సమావేశం చేసుకొని అయా బీరుబారు పథకం ఒక ఆయనకి ఇచ్చారు నిన్న పేపర్లో వచ్చింది ఈరోజు ఇసుక రేచరు పాత కంపెనీ తీసేసి మరి నాయకులకు ఇస్తున్నారని చెప్పని
इसक ओपंदे बीरूबार पथकों ये नायक हो पकन पेटी इसक ईन की ओटल तेटा वीर अगर गोड़वेको ड्रामा प्ले एमएलए प्रसन्न कुमार डिमांड भयपेटो इसक मल्ल अंदर कुर्ची मेमंत समिष्ट नायक माटडता तेलुगुदेश पार्टी निवस अंतर्गत ओटल पंचकोनी तेड़ी बीरूबारी ग्रामीण दोच संबंध लेदेश पार्टी गुरी पोलवर श्रीनिवास रेड्डी चूस्ते चूस्त ऊरको कबड़ता हेच्चिस्ट राबो रोज खचिता इनको बुच्छी पालन पार्टी जे एगर चूपी अंदर भागवत बैठक चूपे पार्टी निजर्ग इंचारज पोलवर श्रीनिवास रेड्डी गारी रोजन वैसी कांग्रेस की संबंधी को मंदिर एदेदो अनवसर मैंने विषया जी सामेत अन्नी पावल इली पावल को लेस अट्ला प्रति ओकरे परस्थित मीगरी मैं माटे पैस्थिरावन विषय स्पष्ट ये विषय मीतोलर राष्ट्र राजकीगरा నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడగలరా? వ్యక్తిగతమైనటువంటి రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడగలరా? ఏ రాజకీయాలు మీరు మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నారో చెప్తే మీరు మాట్లాడేటువంటి ప్రతి దానికి కూడా మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము. వ్యక్తిగతమైనటువంటి దోషములు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఈ చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితి లేదో ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ నాయకులకో ఎమ్మెల్యేలకో మినిస్టర్లనో అడగండి. బ్రాండీ షాపుల పేర్లతోటే ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో అడగండి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ బట్టినా గానీ ఫోన్ పేలు పేటిఎంలు గూగుల్ పేలు ఇట్లాంటి ఉంటున్నా గానీ అవి ఏమీ లేకుండా బ్రాండీ షాపుల్లో డబ్బులే పెట్టి తీసుకోవాలని చెప్పని దోచుకొని తినే దాని కోసం మీరు ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారు వాటి గురించి మీ నాయకుల్ని అడగండి. ఈ రోజు కూడా అలం మీరు పదవులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా రైతులకు ఈ రోజు కూడా దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా ఎప్పుడో 7-8 నెలల క్రితం వరికోతలకు వస్తే ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. రైతులకు సంబంధించినటువంటి పదవులు మీరు అడ్డం పెట్టుకొని వాటిని ఈ రోజు కూడా రైతుకు డబ్బులు రాకపోతే వాటి గురించి మాట్లాడండి. అధికారులను ప్రశ్నించండి. అవి ఏమీ చేతగా ఉంది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు బాడుగులు రైతులకు ట్రావెలింగ్ ఛార్జెస్ అంటారు. అవి రావలేదు. వాటి గురించి అడగండి. మీరు హమాలీలు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు ఒక 10 కోట్ల వరకు. అవి రాలేదు. వాటి గురించి అడగండి. ఇట్లాంటివి ఏమీ లేకుండా చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలందరి దృష్టిలో ఎదవలయ్యే పరిస్థితికి వస్తా ఉన్నారు. సూటిగా ప్రతిస్తా ఉన్నా ఈ మీరు అధికారం వచ్చిన తర్వాత ఒక గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళకి ఏఎంసి చైర్మన్ ఇచ్చి వారం రోజుల లోపల మళ్ళీ ఆ పదవిని వారం రోజుల్లో 10 రోజులు అడ్డం పెట్టి ఈ రోజు ఏఎంసి చైర్మన్ చెప్పి చెప్పుకుంటున్నటువంటి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు ఆమెను ఎందుకు తీసేసి నువ్వు ఆ పదవి తీసుకోవాల్సి వచ్చింది పేపర్లో ఏఎంసి చైర్మన్ అని చెప్పి ఎందుకు వేసుకుంటావు ఎందుకు వేసుకొస్తా ఉన్నావు ఏంది దాంట్లో మతలం పోయింది అంటే మీరు పదవుల కోసం గిరిజనులైనటువంటి గిరిజనులను కూడా మోసం చేస్తారా? అంటే ఆ పదవుల కోసం ఎంత దూరం అయినా పోయే పరిస్థితి ఉందా? అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పదవులను కూడా అనుభవించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా? పోలారెడ్డి గారి గురించి విమర్శ చేస్తున్నారు. నియోజకవర్గ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉండి కోర్ నియోజకవర్గ ప్రజలందరినీ ఎవరినైనా అడగండి కోర్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత ఎవరనంటే ఎవరని చెప్తారు. పోలారెడ్డి గారికి లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి లేదు. కమిషన్లు తీసుకొని పనులు చేపించే పరిస్థితి పోలారెడ్డి గారికి లేదు. మీకు తెలుసో తెలీదో ధీరుభాయ్ అంబానీ అని చెప్పని చిత్తుకాయ తలేసుకొని ఒక కబ్జాలు లేకపోతే ఇట్లా దౌర్జన్యాలు మట్టి మాఫియాలు ఇట్లాంటివి చేసి కాదు పోలారెడ్డి గారు.
కష్టపడి పనిచేసుకుని ఈరోజు 10 రూపాయల డబ్బులు సంపాదించుకున్నారే కానీ ఏదో కబ్జాలు చేసో మోసాలు చేసి చేసేటువంటి పరిస్థితులు ఆయన దగ్గర లేవు. ఆయన డబ్బులతో ఎవరు ఆయన డబ్బులతో కార్లు కొనుక్కొని మీ నాయకులు తిరిగినటువంటి రోజులు మీరు ఎవరు ఎక్కడన్నా రండి. మీరు నిన్న ఒక మాట చెప్పుకొచ్చారు, నువ్వు అక్కడ నేను జొన్నవాడ కామాక్షి మధ్య దేవస్థానానికి కుర్చీ ఇచ్చాను అవి చేసి అక్కడ వచ్చినప్పుడు కుర్చీ ఇచ్చాను చేశానని చెప్పాను. అక్కడ ప్రమాణం చేసి నువ్వు చెప్పగలవా? ఈరోజు అడుగుదాం. అమ్మవారి గుళ్ళో అక్రమాల అప్పుడు మీరున్నప్పుడు జరగలేదని చెప్పి ప్రమాణం చేసి చెప్పగలవా? కోలరెడ్డి గారి కోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి డబ్బులతో మీరు రాజకీయాలు చేయలేదని చెప్పని మీరేమైనా చెప్పగలరా? ప్రమాణం చేసేమన్నా జొన్నవాడ దగ్గర గత ఒక సంవత్సరం క్రితం పొర్లుకట్ట అనేది తెగిపోతే జొన్నవాడ పెనువల్లి కాకులపాడు దావరమడుగు పాటూరు నేరుగా కోవూరు నియోజకవర్గం మొత్తం నాశనం అయిపోయింది మీ మట్టి దాహానికి. దానికి మీరు కారకులు కాదని చెప్పని ప్రమాణం చేసి అక్కడ చెప్పగలరా? ఆ ధైర్యం ఉందా మీకు? జనాల మీద పడి బతికే వాళ్ళ మీద మా నాయకుడు గురించి మాట్లాడతారా? మచ్చలేనటువంటి నాయకుడు. ఇంకొక నాయకుడు నిన్న ఇంకో నాయకుడు మాట్లాడతాడు, డిఏవి చైర్మన్ గారు. సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, దాదాపుగా నియోజకవర్గం మొత్తం మీద కూడా పంటలు ఎంత వేస్తున్నారు? గతంలో ఎట్లా ఉండింది, ఈ రోజు ఎంత ఉంది? ఏ రోజన్నా ఈ డబ్బులు ఇప్పించే ప్రయత్నాలు ఎక్కడన్నా రైతులు చేస్తున్నారా? బాడుగులు రాకపోతే అవి ఏమన్నా ఇగో ఇవి వస్తాయని చెప్పండి. క్రాప్ హాల్డే ప్రకటించినటువంటి రైతులకు నేరుగా వచ్చి మీరు ఎందుకు క్రాప్ హాల్డే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పని ఏ రోజన్నా ఒక్కరన్నా అడుగున్నారా? ఇవన్నీ ఏమి లేకుండా ఏదో ఒకటి చౌకబారు విమర్శలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా?